కలిసిన తర్వాత వీడియో పార్టీ అంతర్గత వ్యవహారంగా నేను భావిస్తున్నాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాది గన్నవరం కాకపోయినా గన్నవరం వెళ్ళమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు 2017న నన్ను గన్నవరం ఇన్ఛార్జిగా పంపించినప్పటి నుంచి మా నాయకుడు స్ఫూర్తిగా నేను ప్రతి గడపకి తిరిగా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. నేను మీరు అడిగినట్టు ఇందా వంశీతో గొడవ అని చెప్పింది, అది మీడియా సోదరులకు కూడా తెలుసు. నక్కకి నాగలోకంకి ఉన్నంత తేడా ఉందని మా కార్యకర్తలు చెప్పి గోలబెట్టి రాత్రి నుంచి నిద్రలేని పరిస్థితి. ఇక వంశీ విషయం వస్తే అతను ఎన్నికలు అయిపోయినాక అతను పనిచేసిన అతను చేసిన పనులు కానీ మా ఇంటి ముందుకు వచ్చి అవి సిపిని కలిసామని పనికి మనల్ని సన్మానం చేస్తాం పిచ్చివాగుడు వాగింది. నేను వంశీ అనేవాడికి కార్యకర్తలు ఇబ్బంది పడి దాదాపు 4000 కేసులు నమోదైన పరిస్థితి నా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో 5 సంవత్సరాలు ఉంది. ఇవాళ కార్యకర్తలు సముదాయిస్తా కార్యకర్తల కోసం ఈ నియోజకవర్గంలో నా నియోజకవర్గం పెక్యులర్ కాన్స్టిట్యూన్సీ దాడులు భౌతికంగా కానీ కేసుల రూపంలో కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తలందరూ వాళ్ళ గోళ ఏంటంటే మేజర్గా రాత్రి నుంచి ఆడి కార్యకర్తలను కాపాడుకుంటా పార్టీలోకి వస్తున్నామని చెబుతున్నాడు. మా పని మా పరిస్థితి ఏంటి అని వీళ్ళు అడగడం జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలకు మాత్రం అండగా ఉంటా. గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నాకు 100కి 200% నాకు నమ్మకం ఉంది. మీరు అడిగినట్టుగా నాకు పార్టీ నుంచి సమాచారం విషయం అయితే రాత్రి పేరునాని గారు జిల్లా మంత్రి ఫోన్ చేసి వాళ్ళు 11 గంటలకు వస్తాను మాట్లాడాలని చెప్పిన పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం గత ఐదు మాసాలుగా ఒక్క దొంగ కేసు కూడా 100 గ్రామాల్లో ఒక్క దొంగ కేసు కూడా నమోదైన పరిస్థితి. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 4000 పైచిలు కేసులు నమోదైన పరిస్థితి మీ మీడియా సోదరులు చూడొచ్చు, అది ఆన్ రికార్డే ఉంటుంది. ఎవరైతే మిమ్మల్ని పార్టీలో జాయిన్ చేశారో అతనే దగ్గరుండి మళ్ళీ వంశీని కూడా తీసుకెళ్ళిన, అది మీరు నన్ను అడిగితే ఎలా అతను అడగాలి కదా. అదే మీకు ఎలా ఉంది, అతనే ఎవరైతే జాయిన్ చేశారో అతనే తీసుకెళ్లాడు కదా. అంటే విభేదాలు ఏమొచ్చినాయి ఎవరికి, మిమ్మల్ని జాయిన్ చేసిన అతనికి అక్కడికి తీసుకెళ్ళిన విభేదాలు తెలుగు మాట్లాడు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, కొడాలని గారి గురించి. నాకు కొడాలనితో విభేదాలు ఏం లేవు, నాకు కొడాలనితో విభేదాలు ఉన్నాయని నేనే అనుకోవట్లేదు. అంటే మీకు చైర్మన్ ఇస్తామని ఎమ్మెల్సీ ఇస్తామని ఆఫర్ చేశారంటున్నారు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఓటమి చెందిన మరుక్షణమే. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏదో ఒకటి చేద్దామని దిశలో ఆలోచించాడు మా నాయకుడు. ఈ సమస్య వచ్చిందని ఆ పదవి ఈ పదవి ఇచ్చే పరిస్థితి ఉంటుందని నేను భావించట్లా. నేను అమెరికా నుంచి రాజశేఖర్ గారు అంటే ఇష్టం నాకు. జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని ఎదిరించిన తీరు నచ్చింది నాకు. అలా ఫైట్ చేద్దామని బాస్ చెప్పగానే గన్నవరం వెళ్ళా గడప గడప ఎదురుగా పార్టీకి 11000 ఓట్లు ఎంపీకి ఆధిక్యం వచ్చే దిశగా పార్టీని పటిష్టం చేశా. ముఖ్యమంత్రి గారితో మాట్లాడే నేను చెప్పగలను, ముఖ్యమంత్రి గారి మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఉందని చూద్దాం. మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగినా వలసలతో పని లేదు కదా, ఎందుకు తీసుకుని ఉంటారని మీ అభిప్రాయం. మీ కార్యకర్తలు చెప్పింది ఏంటంటే, కార్యకర్తల ఆవేదన ఏంటంటే, ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సార్లు గెలిచిన సీట్ ఇది. ఒకే ఒక పర్యాయం 1989లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్ ఇది. అందుకని అధికారానికి ఎప్పుడు ఎక్కువ మంది ఈ నాయకులు ఈ మండల పార్టీ మా నలుగురు మండల అధ్యక్షులు కానీ కోటగిరి ప్రసాద్ గారు కానీ గోపాలరావు గారు ఎవరైనా అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. ఇక్కడ ఈ నియోజకవర్గం కొంచెం పెక్యులర్. ఈ నియోజకవర్గంలో సౌమ్యులు వెళ్ళారు అంతకుముందు. వీళ్ళ బాధ అంతా ఏంటంటే, వంశీ అనే అతనితో ఇన్నాళ్ళు మేము ఇంత బాధలు పడి 5 సంవత్సరాల పాటు మళ్ళీ మా పరిస్థితి ఏంటని కార్యకర్తలు ఆవేదన చెందే మాట వాస్తవం. వీళ్ళల్లో దాదాపు 4000 కేసులు మాత్రం గతంలో పెట్టిన మాట కూడా యథార్థమే. ఫైనల్గా ఒకసారి వంశీ వస్తే జాయిన్ అయితే
మీ ఫర్దర్ స్టెప్ నాకు మా ముఖ్యమంత్రి గారి మీద సంపూర్ణ విశ్వాసం ఉందని చెబుతున్నా. మీ మీడియా వాళ్ళకి ఏమన్నా మీరు మీకు కంటెంట్ కావాలి సెన్సేషన్ లాగా మాట్లాడాలి. ఇద్దరు మంత్రులు స్వయంగా తీసుకెళ్లారు కదా, ఏమన్నా పెట్టుకుంటాను. సో బయటకు వచ్చాక 29 నేను క్లారిటీ ఇస్తాను అంటే దాదాపు అరగంట మాట్లాడిన తర్వాత 29 వస్తాను అంటే కన్ఫర్మ్ అంటే కొంత సంకేతాలు ఉండబట్టి ఆ విషయం చెప్పి ఉండదు. మీతో కూడా మాట్లాడారు ఎవరు? పార్టీ నిన్న సాయంత్రం మీతో కూడా మాట్లాడారని ఎవరు మాట్లాడారు? నేను చెప్తున్నాను కదా, జిల్లా మంత్రి పేరు నాని గారు ఫోన్ చేసి ఇవాళ ఇవాళ కలుద్దామని చెప్పి అడిగాడు నన్ను. అంతవరకే జరిగింది. మనం ఎన్నిసార్లు మీరు అడిగినా ఎవరిని కలిసిన తర్వాత నిన్న వాళ్ళు తీసుకెళ్లిన ఇద్దరు మంత్రులు ఒకసారి మీతో సంప్రదించిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళింటే బాగుండేది కదా పార్టీ ఇన్ఛార్జ్. నన్ను మీరు అడగాల్సింది ఎవరిని సోదర? అంటే మేము అడగాల్సింది ఊహాజనిత ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్తాను? నేను ముమ్మాటికి చెప్తున్నా, నేను అజ్ఞాతంలో లేను, రాత్రి నుంచి ఇక్కడ ఇంటికాడే ఉన్నా, రాత్రి అంతా నిద్రలేదు, ఇటు వస్తానే ఉన్నారు. పార్టీకి బాధపడిన కార్యకర్తల కోసం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విషయాలని తెలియజేస్తా. దొంగ కేసులు మాత్రం మేము పెట్టలా. తహసీల్దార్ పెట్టాడని రెవెన్యూ వాళ్ళు పెట్టారని చెప్పేది పనికి మాలిన మాటలు. తప్పు ఎంఆర్ఓ ఫాస్ట్ మెయిల్ సిగ్నేచర్ ఎంఆర్ఓ తప్పు చేస్తే ఎంఆర్ఓకి శిక్ష పడుతుంది, ఇతను శిక్ష చేస్తే ఇతను శిక్ష పడుతుంది. మేము దొంగ కేసులనే నియోజకవర్గంలో ఒకరు కూడా పెట్టలే. మీరు నాలుగు సర్కిల్ పోలీస్ స్టేషన్లో నాలుగు స్టేషన్లో కూడా మీరు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తీసుకుంటా అంటే తీసుకోండి. తను ఎలక్షన్ పిటిషన్ ఎత్త మాత్రం జరిగింది. 12,000 మందికి నకిలీల పట్టాలు ఇచ్చిందే మేము పెట్టాం తప్ప మేము దొంగ కేసు ఏం పెట్టలేదు. పెట్టాల్సిన అవసరం కూడా అగత్యంగా నాకు లేదు.